తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలంగాణలో 3 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా కేంద్రం గుర్తించిందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చక్కటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మన రాష్ట్రంలో భూపాలపల్లి, భద్రాద్రి కోతగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలను ఆస్పిరేషన్ జిల్లాలుగా గుర్తించామన్నారు. ఈ జిల్లాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని, ఆస్పిరేషన్ జిల్లాలో అభివృద్ధి పనులను కేంద్రం స్వయంగా పరిశీలిస్తోందన్నారు. త్వరలో 5-15 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. వెనుకబడినటువంటి జిల్లాలన్నింటినీ కూడా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ కింద నిర్ణయించడం జరిగింది. అందులో మన తెలంగాణలో ఒకటి భూపాలపల్లి జిల్లా, రెండోది భద్రాద్రి కొత్తగూడెం, మూడోది ఆసిఫాబాద్. ఈ మూడు జిల్లాలు మన తెలంగాణలో ఆస్పిరేషన్ డిస్టిక్స్ కింద ఉన్నాయి. ఇటీవల ప్రధానమంత్రి గారు ఈ ఆస్పిరేషన్ డిస్టిక్స్ విషయంలో కేబినెట్ లో చర్చిస్తున్నప్పుడు నీతి ఆయోగ్ కూడా చర్చించిన తర్వాత ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం చాలా బాగా పనిచేస్తున్న దేశంలో కాబట్టి కేంద్ర మంత్రులుగా మీరందరూ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ వెళ్లి విజిట్ చేయండి, రాత్రి కూడా ఆ జిల్లా కేంద్రంలోనే ఉండండి. అధికారులు అనధికారులు